దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. చాలా సంతోషం, మా అందరూ బాగున్నారుగా. చాలా వందనాలు అమ్మ, మనందరం క్షేమంగా ఉంచాడు దేవుడు. మనలో ఎవరిని కూడా వైరస్ బారిన పడకుండా దేవుడు కాపుదల ఇస్తూ వస్తూ ఉన్నాడు. మనకి ఇచ్చినటువంటి కాపుదలను బట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అలాగే మీరు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి యూట్యూబ్ ఛానల్లో నా మాట పోయినసారి నా మాట విని సబ్స్క్రైబ్ చేపించిన మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి కొన్ని వారాల్లోనే లెక్కేసుకోండి మీరు ఏ రోజైతే మా యూట్యూబ్ ఛానల్కి సభ్యులుగా మారారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో. 4 వీక్స్ లెక్కేసుకోండి, అద్భుతమైన కార్యం 4 వీక్స్ లోపలే మీకు దేవుడు చేస్తాడు. కాబట్టి మీరు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, చక్కగా ప్రార్థన చేయించుకుంటున్నారు, మేలు పొందుతున్నారు. నేనే ప్రార్థన చేస్తాను, నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను చక్కగా. అలాగే మందిర నిర్మాణం కొరకు కూడా మీరు ముందుకొస్తున్నారు, అన్నదానాల కొరకు ముందుకొస్తున్నారు. మేము చేసే ప్రతి పని మీరు నమ్ముతున్నారు, మీకు నమ్మకానికంటే ఎక్కువగా మేము చేస్తున్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. మీలో ఎవరైనా అవకాశం ఉంటే రండి గుణదల కల్వరి ప్రార్థనా మందిరం. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత రండి ఇల్లు మందిరం ఒకచోటే చక్కగా రండి వచ్చి చూడండి. మేము చెప్పడమే కాదు మీ కళ్ళారా చూడాలి. మీరు వచ్చి మేము ఇచ్చే ప్రేరాయలు కూడా తీసుకుని వెళ్ళండి. అద్భుతమైన కార్యాలు దేవుడు విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. ఆయిల్లో శక్తి ఉందని నేను చెప్పను, కానీ ఇప్పుడు డాక్టర్ గారు మందు వేసినప్పుడు డాక్టర్ గారిని నమ్మే ఆ మందులు వేసుకుంటాం. అంతేగాని ఆ నమ్మకం లేకపోతే ఆ మందులు కూడా వేసుకో, వేసుకున్న నమ్మకం లేకపోతే పంచాయో. కాబట్టి మనం మూర్ఖంగా వ్యతిరేకంగా మాట్లాడేవారి గురించి మనం వదిలేద్దాం. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం, దేవుళ్ళో స్థిరపడదాం, అనేకులకు దీవెనగా మారుదాం. ఈరోజున చిన్న వాక్యం చదువుకుని ఆ వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. వినండి, చాలా ఇంట్రెస్ట్గా మీరు వింటున్నారు, మీరు చాలా రెస్పాండ్ అవుతున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, నా వాట్సాప్ నెంబర్లు అన్నిటికీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఆ దేవుని వాక్యాలు నా ద్వారా చెప్పబడి ఆయన మాటలు మీరు వింటున్నందుకు నిజంగా నేను మిమ్మల్ని మనసారా మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. 91వ కీర్తనలో 14, 15, 16 వచ్చిన నేను చదువుతున్నాను, మీరు వినండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని, ఫోన్ ముందు కూర్చుని, యూట్యూబ్లో వాక్యం వింటున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి అనేక రెట్లు బిడలకు ప్రతిఫలం ఇచ్చి ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మన అంశం ఏంటంటే 7 పొందుకోండి 3 చేయండి. ప్రియమైన దేవుని బిడలారా, ఏంటి 7 పొందుకునే 7 ఏంటి, చేసే 3 ఏంటి? 3 ఇస్తే 7 డబల్ ఆశీర్వాదాలలాగా ఉన్నాయే అనుకునే మీరు ఆలోచన చేస్తున్నారా? 4 మాటలు వినండి, నేను చెప్పే దానిలో ఏది కూడా నేను అనుభవించకుండా మీకు చెప్పట్లేదు. నేను అనుభవించే మీకు చెప్తున్నాను, నేను పొందుకునే మీకు చెప్తున్నాను. ఇక్కడ 3 చేయండి 7 ఆశీర్వాదాలు 7 పొందుకోండి అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న భాగంలో మనం మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ సజీవమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనకు సహాయం చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ముందు ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. చెప్పాను కదా,
ఎంతకుముందు ఎపిసోడ్స్లో ఎక్కడా కూడా దేవుడు లేడు అనే ఆలోచన మనకు రాకూడదు. దేవుడు లేకుండా ఏమీ లేవు అని మనం నమ్మి ఆయన వైపు గనక ఆయన మీద గనక మనం ఆధారపడితే ఈ ఆశీర్వాదాలన్నీ నీ సొంతం చేయాలని దేవుడు చేస్తూ ఉన్నాడు. మొదటగా మూడేంటో మనం చూద్దాం. మూడు చేయాల్సిన మనం చేస్తే పొందుకునే ఏడు చక్కగా మనం పొందుకుంటాం. మనం ఒక లోనుకి వెళ్తాం, మాకు 10 లక్షల లోన్ కావాలండి అని అడుగుతారు. 10 లక్షల లోన్ అడిగినా, 1 లక్ష రూపాయల లోన్ అడిగినా, 10,000 లోన్ అడిగినా షరతులు ఒకటే ఉంటాయి. వాళ్ళు వేసే ప్రశ్నలు, నీవు ఏం ఉద్యోగం చేస్తావు, నీ సంపాదన ఎలా వస్తుంది, నీది సొంత ఇల్లా అద్దె ఇల్లా, నీ ఫోన్ పోస్ట్ పేడా ప్రీపేడా, నీ ఉండే ఇల్లు ఎక్కడా, నీ ఇంటి కాగితాలు ఉన్నాయా, నీ ఉద్యోగ స్లిప్ ఉందా, రకరకాల ప్రశ్నలు వేసి ఇసుకిస్తారు. 10,000 లోనికి వెళ్ళిన అయ్యే ప్రశ్నలు, 10 లక్షల లోనికి వెళ్ళిన అయ్యే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ షరతులు కామన్ అని చెప్పి కింద చిన్న కొటేషన్స్ ఇస్తాడు. మీరు అడగగానే 10 లక్షల లోన్ ఇవ్వబడిన పేద తాటికి అక్షరాలతో వేస్తాడు. కిందేమో ఆ కండిషన్ సప్లై అంటాడు. తీరా వెళ్ళిన తర్వాత ఈ కండిషన్లు పెడితే ఏమయ్యా ఎన్ని చెప్పావా అని అడిగితే చూడండి కింద కనీ కనపడకుండా ఉంటాయి. బిజినెస్ ట్యాక్టిస్ అది. వాళ్ళు అలా చెప్తారు, ఇక్కడ మనకు బిజినెస్ ట్యాక్టిస్లు కాదండి, ఇది యథార్థత. ఎందుకంటే మనం ఏదైనా పొందుకోవాలంటే ఒకటి చేయాలి, ఆకలి తీరాలంటే అన్నం తినాలి, అన్నం తినాలి అంటే అన్నం కావాలి అంటే కష్టపడాలి, కష్టపడితేనే డబ్బు వస్తుంది. అలాగే తలపై నక్కి తగ్గాలంటే నిద్రపోవాలి, సుఖం కావాలంటే ఏదో చేయాలి, జీతం కావాలంటే పని చేయాలి, అలాగే ఇల్లు కావాలంటే కష్టపడాలి, శుభ్రత కావాలంటే స్నానం చేయాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, ఎన్ని మనం చేసే దాన్ని బట్టే అప్పుడు ఆరోగ్యం మెండుగా వస్తుంది. ఈ రోజునంతా చూడండి, ఎక్కడికి వెళ్ళినా దూరంగా నుంచోండి, దూరంగా నుంచోండి, ఆడితో కడుక్కోండి, వీడితో కడుక్కోండి, దగ్గరే రాబాకండి, పక్క పక్కన వెళ్ళబాకండి. అమ్మా ఇదివరకు చెబితే ఎన్నారా, అమ్మా పక్క పక్క నుంచో పోకండి, అమ్మా మందిరం నుంచి ఇంటికి క్షేమంగా వెళ్ళండి, అమ్మా కౌరులు వద్దమ్మా, దగ్గరగా గుసగుసలు ఆడొద్దమ్మా, చెవులు కొనుక్కో కొనుక్కోవద్దమ్మా అంటే పాస్టర్ గారికి ఏమైందంట, అదంట ఇదంట అని కొనుక్కునే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారమ్మా, ఆ 3 మీటర్ల ఎక్క ఎడలిపో నుంచోవాలంట, మూతికి ఏమో గుడ్డ కట్టుకోవాలంట, గుసగుసలాడటానికి కుదరదంట, అసలు అంటుకుంటే కుదరదంట, చేస్తున్నారు చేయక చేస్తామా మరి, అప్పుడేమో వినలేదు, ఇప్పుడు తాయి చేయక తప్పట్లా, లేకపోతే క్వారంటైరు క్వారంటైరు ఏదో టైర్లో పెడతారు. ఈ బాధ కంటే ఎవరింటికి వెళ్ళకుండా ఉంటే పోద్ది, లేకపోతే మందిరం అవ్వటం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏరు ద్వారా వీళ్ళింట్లో వాళ్ళ ద్వారా, ఇప్పుడు ఏరుంట్లో వాళ్ళే దూరుతున్నారు, ఇక ఏ బాధ లేకుండా పోయింది. కోపం వచ్చినా ఉన్న మాట మీకు చెప్పాను, మీరేం కోపడబాకండి, మీకు తెలిసిన మా మీరు చేసే పనులేగా నేను చెప్పేది, ఎందుకంత కోపం. సరే ఏదేమైనా మనందరం ఒక కుటుంబం కాబట్టి మనకు కావాల్సింది ఆశీర్వాదాలు, మన బిడ్డల క్షేమాలు, మన క్షేమాలు, మన ఘనత, మన పేరు, మన ప్రఖ్యాతి, మనకు కలిగిన సమస్యల నుంచి విడుదల, ప్రాబ్లం నుంచి విడుదల, కేసుల నుంచి విడుదల, ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, మంచి పేరు కావాలి, మంచి జీవితం కావాలి, ఇవన్నీ సుఖం కావాలి, సమాధానం కావాలి, శాంతి కావాలి, తృప్తి కావాలి, నెమ్మది కావాలి, ఘనత కావాలి, మంచి స్థితి కావాలి, ఇవన్నీ మనకు అవసరం మన జీవితానికి. మనం ఎవరం దరిద్రులుగా బతకడానికి ఇష్టపడం, లేని వారికి బతకడానికి ఇష్టపడం, ఉన్న దాంట్లో నుండి చక్కగా తినటానికి ఉండటానికి అన్నీ ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళమే మనం. అలాగని హెలికాప్టర్లు విమానాలు కోరుకునే వాళ్ళం కాదు, అలాగే నడిచెళ్ళటానికి ఇష్టపడే వాళ్ళము కాదు. కనీసం ఒక బండి, లేకపోతే కొద్దిగా స్తోమత ఉంటే ఒక కారు, ఇవి ఉంటే మనకు చాలు. కనీసం ఒక పెంగుటిల్లు, పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోయినా ఒక పెంగుటిల్లు సొంత ఇల్లు అనేది ఉంటే చాలు అని మనం అనుకుంటాం. మంచిదే, ఇవన్నీ మనకు కావాలి అంటే మూడు షరతులు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి షరతు ఏంటంటే 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఈ రోజుల్లో మనుషులను ప్రేమిస్తున్నారు, మనుషులు ప్రేమించేటప్పుడు బాగానే ఉంటున్నారు. ఫస్ట్ ఏమో మెసేజ్ పెడితే రిప్లై ఇస్తే చాలు,
అనుకుంటున్నారు. కాస్త లైన్ అయిన తర్వాత ఇంకా కాస్త చాటింగ్ చేస్తే చాలు అనుకుంటున్నారు. ఈ కాస్త ప్రేమగత పెరిగి అది దోమలాగా మారిన తర్వాత కాస్త ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తే సార్ ఎవరితో మాట్లాడుతున్నావు రిప్లై లేట్ అయితే చాలు ఏంటి అంత లేటు ఆన్లైన్లో ఉంటున్నావు సమాధానం చెప్పవేంటి డిమాండ్ డిమాండ్ పెరిగిపోద్ది. ఫస్ట్ ఏమో గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తే చాలు అనుకున్నటువంటి వ్యక్తులు ముదిరిపోయిన తర్వాత ఇంకొకరికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పే సమయం లేకుండా అంత ఏళ్లతోనే గడపాలనే పరిస్థితి. అలా చేయబోతే సంపేస్తా, అలా చేయబోతే నువ్వు ఏదో చేసేస్తున్నావు, ఏదో చేసేస్తున్నావు. లోక సంబంధమైన ప్రేమ అది, దాన్ని అయితే అట్టాగ ప్రేమిస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ప్రేమ చాలా ఘనమైనది, దేవుని ప్రేమ చాలా విలువైనది. ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ఆ దేవుడితో మనం మెసేజ్లతో చాటింగ్లతో దేవుడితో చేస్తే అద్భుతమైన రీతిలో ఆ దేవుడు గనక మనం ప్రేమించగలిగి ఉన్న స్థితిలో గనక మనం ఉంటే మొదటి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మనల్ని తప్పిస్తాడో, ప్రమాదం బారిన పడకుండా తప్పిస్తాడో, కరోనా వైరస్లో పడకుండా తప్పిస్తాడో, కేసులో ఇరుక్కోకుండా తప్పిస్తాడో, నెత్తి మీద ఆ పైన స్లాబ్ పెచ్చి పడకుండా తప్పిస్తాడు. స్లాబ్ పెచ్చంటే గుర్తొచ్చింది, మా ఇంటి పక్క మా ఇంటి మీద కొన్ని స్లాబ్ ముక్కలు స్లాబ్ వీక్ అయింది. అక్కడ డ్రమ్లో నీళ్లు తొడుకుని బాత్రూంలోకి తీసుకెళ్దామని మా మిస్సెస్ పాస్టర్మ్మ గారు ఆ బాత్రూంలోకి తీసుకుని అట్లా వెళ్ళిందో లేదో డామని అక్కడ ఎక్కడే నుంచుంది అక్కడ పెద్ద మొక్క పడింది. ఆ మొక్క కనుక నెత్తి మీద పడితే రెండు ఒక్కల ఐదు కొబ్బరికాయ అయినట్టు అయ్యేది. తప్పించాడు దేవుడు. దేవుని కృప వలన దేవుని మేము ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని తప్పించాడు. అందుకే నేను చెప్పాను ముందే, దేవుడు మా జీవితంలో చేసినయే, దేవుడు మేము ఏదైతే దేవుని ద్వారా అనుభవిస్తున్నామో అయ్యే మీకు చెప్తున్నానని ఇందాకే చెప్పాను. మేము అనుభవించకుండా మీకు చెప్తే ఉపయోగం లేదు. అంత బ్రహ్మాండమైన ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు. అప్పుల ఊబి నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు. ప్రేమైన దేవుని బిడలారా, ఎన్నోసార్లు ప్రమాదకర పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించాడు. ఎందుకంటే మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కనుక. అతన్ని ఆయన ప్రేమించడం మొదటి షరతు, మొదటి ఆశీర్వాదం, దేవుడు మనల్ని తప్పిస్తాడు. రెండవ షరతు ఏంటంటే చూడండి, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను. ఏసయ్య నామమును ఎరిగి ఉండాలి. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటాం. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, నాకు మోడీ తెలుసు అన్నాను, మోడీకి ఫోన్ చేయి అంటారు. తెలుసు అన్నాను, ఓనుకు పర్సనల్గా తెలుసు అన్నానా అంటాం. మళ్ళీ చంద్రబాబు తెలుసు, జగన్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఉద్యోగం ఇప్పించయ్యన్నారనుకో, తెలుసు అన్నాం కానీ వాళ్ళతో అంత పరిచయం లేదు అంటాం. అలాగే దేవుడు ఎవరంటే ఏసయ్య దేవుడు అని తెలుసు. ఆ దేవునితో నీకు పరిచయం ఉందా? ఏసయ్య రక్షకుడు నీకు తెలుసు. ఆ రక్షకునితో నీకు పరిచయం ఉందా? ప్రేమైన దేవుని బిడ్డలతో ఎరుగున్నావా? అతను ఎరుగున్నవాడైతే, నువ్వు ఎరుగున్నవాడు అయితే భోజనంలో ఆకన్న కూర్చున్నా మాంసం మొక్క తొందరగా వస్తుంది నీకు. నువ్వు ఎరుగున్నవాడు కాకపోతే, నువ్వు పరాయోడు కాకపోతే, వడ్డించేవాడు మనోడు కాకపోతే, వడ్డించేవాడు ఎరుగున్నాడు కాకపోతే, ఎన్ని కేకలేసినా సాంబారే వస్తుంది కానీ ఆ యొక్క చికెన్ బకెట్ మాత్రం నీ దగ్గరికి రాదు. అలాగే దేవుణ్ణి మనం ఎరిగి ఉంటే సాంబారు చికెన్ బకెట్లు మనకు కాదు, కానీ దేవుడే మనకేమిస్తాడు అని అంటే ఇక్కడ మనం చూస్తున్న ఘనత ఇస్తాడు. ప్రజలను ఎరిగి ఉంటే ఆ ఘనత వేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఘనతను మనం సంపాదించుకోవాలంటే దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనకి ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆయనకు సాక్షిగా మనం నిలబడాలి, ఆయన గురించి అనేకులకు సాక్ష్యం చెప్పాలి. అప్పుడే మనం ఆయనతో టచ్లో ఉన్నట్లు లెక్క. మూడవ షరతు ఏమిటబ్బా అంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొర్ర పెట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి మూడిట్లో మూడు షరతుల్లో మొదటి షరతు ఏంటంటే చెప్పాను కదా, ప్రేమించాలి. రెండోది ఆయన ఎరిగి ఉండాలి. మూడోది
మొరపెట్ట అనుభవం, దేవునికి ప్రార్థన చేసే అనుభవం, దేవుని వేడుకునే అనుభవం. మనుషులకు మొరపెట్టడం వల్ల ఉపయోగం లేదు, మనుషులకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తే, భర్త గురించి ప్రాబ్లం వచ్చినా, భార్య గురించి ప్రాబ్లం వచ్చినా, బిడ్డల గురించి ప్రాబ్లం వచ్చినా, అల్లుడు గురించి ప్రాబ్లం వచ్చినా, కోడల గురించి ప్రాబ్లం వచ్చినా, ఊరంతా ఫోన్లు చేసి చెప్పడం, వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, పక్కింటి వాళ్ళకి చెప్పడం, ఎదురింటి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నీతో బాగున్నప్పుడు ఇది మెగలకుండాంటారు. నీ దగ్గర తేడా వస్తే మొత్తం వాళ్ళకి చెప్పి ఇక శాంతం నిన్ను నీ కుటుంబానికి దూరం చేసేటువంటి పరిస్థితి తెచ్చుకుంటావు. కాబట్టి మనుషులకు చెప్పొద్దు నీ ప్రాబ్లమ్స్. నీ భర్త వల్ల ప్రాబ్లమా, నీ భార్య వల్ల ప్రాబ్లమా, నీ బిడ్డల వల్ల, నీ అల్లుడు వల్ల, నీ మామ వల్ల, నీ అత్త వల్ల, నీ కోళ్ళ వల్ల ప్రాబ్లమా? దేవునికి చెప్పు, దేవునికి మొరపెట్టు, అతను జవాబిస్తాడు. ఆయన ముందే చెప్పానుగా, మాట్లాడే దేవుడు మన దేవుడు, కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయనకు మొరపెడితే తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు, చక్కగా జవాబు ఇస్తాడు. మూడవ ఆశీర్వాదం, ఆయన యద్ద నుండి జవాబుని సంపాదించుకుంటాం. ఎస్ ఆర్ నో, అది వస్తుందా రావడం లేదా, అది ఇస్తున్నాడా ఇవ్వడం లేదా, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మూడు షరతులు అయిపోయినాయి, ఇంకా ఎక్స్ట్రా నాలుగు ఆశీర్వాదాలు మనం చూద్దాం. శ్రమలో అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించావో, ఎప్పుడైతే దేవుని ఎరిగిన వాడిగా నువ్వు ఉంటావో, ఎప్పుడైతే మొరపెట్టావో, శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. అది ఏ శ్రమో ప్రియమైన దేవుని బిడలారా, అది పోలీసు వాళ్ళ వచ్చే శ్రమో, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఉంచి వచ్చే శ్రమో, అది ఏ శ్రమ అయినప్పటికీ, అది నీ వ్యాధి వల్ల, చెప్పుకోలేని బాధ వల్ల, చెప్పుకోలేనటువంటి ఆ మనోవేదనల వచ్చే శ్రమ నువ్వు అనుభవిస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడలారా తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడలారా, శ్రమలో మనకు ఎవరు తోడుగా ఉండరు. మనం హ్యాపీగా ఉన్నప్పుడు చాలామంది మన చుట్టూ చేరతారు. మనకు డబ్బులు బాగా ఉన్నప్పుడు, మన ఒంటిలో శక్తి బలం ఉన్నప్పుడు, మనకు సత్తు ఉన్నప్పుడు అందరూ మనల్ని వాడుకుంటారు, అందరూ మన దగ్గరకు వస్తారు. మనం శ్రమల పాలైనప్పుడు, మన స్థితి బాగోనప్పుడు మనతో ఎవరో రారు. బాగుంటే తోడుగా వస్తారు, కానీ బాగోపోతే మనతో ఎవరు రారు. గుర్తుపెట్టుకో, 10 మంది స్నేహితులు నాకు ఉండేవాళ్ళు బాగున్నప్పుడు నాతోనే ఉన్నారు, నా దగ్గర తిన్నారు, నా దగ్గర సంతోషంగా బతికారు. నేను దెబ్బతిని పోయిన తర్వాత ఎవరు నా దగ్గరికి రాలేదు. నా డబ్బులు పోయాక, నా భవిష్యత్తు పోయాక, నేను అప్పులు పాలు అయ్యాక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున నీ స్థితి ఇంకా చక్కగా ఉంటే అందరూ వస్తారు. ఏదైనా ఇబ్బందులు పాలైతే, సో అంతెందుకు నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి నీ కవర్ వస్తే అప్పటిదాకా నీ పక్కన ఉండేవాళ్ళు కూడా అమ్మో పోలీసు వాళ్ళు ఉంటే నాకు భయం అంటారు. లేకపోతే నువ్వు హాస్పిటల్ పాలైతే అమ్మో ఆ వాసన నాకు పడదు అంటారు. అదే వాళ్ళు కావలసిన వాళ్ళు, వాళ్ళు అయితే హాస్పిటల్లోనే మునిగి తేలుతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ దేవుడు అలా వదిలేసే దేవుడు కాదు. ఆ శ్రమలో, ఆ బాధలో నేను ఉన్నానని పంచుకుంటాడు. ఆ డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు బీరువాలో ఉంటుంది, కానీ మన శ్రమల్లో డబ్బు ఎనవాలవు కాదు. డబ్బు పెట్టి మనం తిండి వస్తువులు కొనుక్కుంటాం, డబ్బు పెట్టి మందులు కొనుక్కుంటాం, డబ్బు పెట్టి ఇల్లు కొనుక్కుంటాం, డబ్బు పెట్టి వాహనాలు కొనుక్కుంటాం, డబ్బు పెట్టి ఎండాకాలం కాబట్టి ఏసీలు కొనుక్కుంటాం, కూలర్లు కొనుక్కుంటాం, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటాం, డబ్బు పెట్టి పిజ్జాలు కొనుక్కుంటాం, డబ్బు పెట్టి నూడిల్స్ కొనుక్కుంటాం. డబ్బు పెట్టి మన శ్రమను సంతోషంగా మార్చుకోలేము. మన శ్రమను అనుభవించడానికి డబ్బు పెట్టి కొనే మనుషులు రారు. నీ రోగం వస్తే, నీకు శ్రమ వస్తే, ఆ మానసిక రోగాన్ని, ఆ మానసిక శ్రమను నువ్వు అనుభవించవలసిందే, కానీ ఎవరు రారు. కానీ నేను వస్తాను అంటున్నాడు ఆయన, తోడుగా ఉంటాడట. మనం బాధలో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, ఇదిగో నేనున్నాను,
ఒకసారి మనం ఒంటరి ఫీల్ అవుతాం, నాకెవరో లేరే, నాకు దిక్కెవరో లేరే, నా అమ్మ ఉంటే ఎంత బాగుండును, నా డాడీ ఉంటే ఎంత బాగుండును, నా అన్న ఉంటే ఎంత బాగుండును, నాకు ఒక చెల్లి ఉంటే ఎంత బాగుండును, ఈ శ్రమలో వాళ్ళు దగ్గర ఉంటే, ఈ శ్రమలో నాకు సహాయం చేస్తే ఎంత బాగుండును, వాళ్ళు ఎవరు నాకు లేరే, నాకెవరు దిక్కు అని చెప్పి ఎంతో అల్లాడిపోతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఆ శ్రమలో తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు మనకుండగా ఆయన నమ్మి ఆ శ్రమలో ఆ తోడుగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. నాలుగో ఆశీర్వాదం, శ్రమ వచ్చినప్పుడు మనకు తోడై ఉండే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదో ఆశీర్వాదం, విడిపించి అతను గొప్ప చేస్తాడు. ఏ బంధకాల చేత నువ్వు కట్టబడి ఉన్నావో, ఏ పాపము సంఖ్యల చేత, ఏ ప్రేమాని ప్రేమ సంఖ్యల చేత, లేకపోతే సెల్ ఫోన్ సంఖ్యల చేత, అప్పుల సంఖ్యల చేత, కులపిచ్చి సంఖ్యల చేత కట్టబడి ఉన్న కట్లను తెంపి ప్రేమైన దేవుని బిడ్డలారా గొప్ప వ్యక్తిగా నిన్ను చేస్తానంటున్నాడు, ఒక ఉన్నతమైన స్థితులకు నిన్ను తీసుకొస్తానంటున్నాడు. అది ఐదో ఆశీర్వాదం. ఆరో ఆశీర్వాదం మనం చూస్తున్నాం, దీర్ఘాయువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు ఇచ్చి తృప్తికరమైన జీవితం ఇస్తాడట. కలకాలం కాకిలా బ్రతికే కంటే ఆరు నెలలు హంసలా బతకటం మేలు అనేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు అంటున్నారో తెలియదు కానీ, లేదో తెలియదు కానీ, ప్రియమైన దేవుని బిడ్డ దీర్ఘాయువు ఇచ్చి అంటే ఒక విలువైన జీవితాన్ని ఇచ్చి, ఒక ఘనమైన జీవితాన్ని ఇచ్చి, ఒక గొప్ప వ్యక్తిగా మార్చి, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆకలి తీర్చే బిడ్డగా, అనేకుల అవసరాలు తీర్చే బిడ్డగా, అనేకులను రక్షించే బిడ్డగా, అనేకులను మంచి సంతోషపరిచే బిడ్డగా, అనేకులకు సమాధానాన్ని పరిచే బిడ్డగా నిన్ను ఉంచి దీర్ఘాయుష్మంతుడిగా చేసి తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తాడు. తృప్తికి మించిన విధానం ఇంకొకటి, అన్నదానం చేయగానే కా ఇంత తింటారు చాలు అంటారు, అది డబ్బు ఎంత ఉన్నాయో ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అంటారు. తృప్తి అనేది మనిషికి చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ తృప్తి కలిగి ఉంటామో, మనం కలిగిన దాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి తృప్తి కలిగి ఉంటే సంతోషం సమాధానం అద్భుతంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రియమైన దేవుని బిడ్డల ఏడో ఆశీర్వాదం, నా రక్షణ అతనికి చూపిస్తాను అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో బతుకుతున్న మనం అందరం ఏదో ఒక రోజున విడిచి వెళ్ళిపోతాం. కాబట్టి రక్షణ, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఉండాలి అంటే ఆ రక్షణ మనకు కావాలి. ఇప్పుడు చూడండి, మూడు షరతులు. అతన్ని ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఎరిగి ఉండాలి, అలాగే ఆయనకి మొర్ర పెట్టాలి. ఆ ఏడు ఆశీర్వాదాలు మరొకసారి చెప్తున్నాను, మీ సొంతం దేవుడు చేస్తాడు, తప్పిస్తాడు, రెండు ప్రియమైన దేవుని మీద ఘనపరుస్తాడు, మూడు ప్రత్యుత్తరం ఇస్తాడు, నాలుగు తోడై ఉంటాడు శ్రమలో, ఐదు గొప్ప చేస్తాడు, ఆరు తృప్తిపరుస్తాడు, ఆ దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు, ఏడు రక్షణ భాగ్యం ఇస్తాడు. ఈ రక్షణ చాలా ఇంపార్టెంట్. ఈ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండువుగాక. ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ మూడు చేద్దాం, ఏడు పొందుకుందాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల నిండుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. టీవీ ముందు అయ్యా, యూట్యూబ్లో వాకింగ్ చూస్తున్న బిడ్డలందరినీ దీవించి అయ్యా. ఎవరైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేశారో, ఎవరైతే అన్నదానానికి స్పాన్సర్ చేశారో, ఎవరైతే ప్రభువ చర్చి ప్రభు కన్స్ట్రక్షన్కి నాయన సహకరించారో, వీళ్ళందరికీ అనేక రెట్లు ప్రతిఫలం కలుగునుగాక. మంచి ఆరోగ్యాలు కలుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, వివాహాలు జరుగునుగాక, బిడ్డలు పుట్టునుగాక, కేసుల నుంచి విడుదల పొందుదురుగాక. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించి అనేక రెట్లు పొందుకు మేలు పొందుకునే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని తీర్చిదిద్దామని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ
దీవించునుగాక. మీలో ఎవరైనా ఈ అన్నదానాలకి పాల్పొందులు పొందుతాం, అనేక మందికి వారవారం ఆదివారం అన్నదానం చేస్తున్నాం గుణదల్లో కల్వరి ప్రార్థనా మందిరం. మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా రుచి చూడండి, చక్కగా దేవుని సన్నిధిని అనుభవించండి. ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా విన్వాలు అవ్వండి, చక్కగా దేవుని దీవెనలు సంపాదించుకోండి. మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ దేని సందర్భంగా అయినా అనేక మనం వేస్ట్గా ఖర్చు పెడుతుంటాం. ప్లాట్ఫారాల మీద మేము వెళ్ళి భోజనం ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆవురు ఆవురు అంటూ తీసుకుంటున్నారు. వాళ్ళ కడుపులు నింపితేనట దేవునికి అప్పించిన వాళ్ళం అవుతావట. గొప్ప భాగ్యాన్ని నువ్వు కూడా సంపాదించుకో. అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా విన్వాలు అవ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. ఎవరి కాదు మీరు ఒంటరిగా చేయలేరు గనక, నేను ఒక 50 మందికి చేస్తానండి, నేను ఒక 100 మందికి చేస్తానండి, నేను 200 మందికి చేస్తాను అన్నవాళ్ళు పూర్తిగా నేను 300 మందికి చేపిస్తున్నాను చేస్తా అన్నవాళ్ళు ఎంతో మేము చెప్తాను. మీరు చక్కగా అంతమందికి చేపించుకోండి. మీ పేరు మీద కూడా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దైవ సేవకులారా, మీరు కూడా చాలామంది లైసెన్స్ తీసుకొని దాదాపు 8 సంవత్సరాల నుంచి చాలామందికి ఆంధ్ర తెలంగాణలో 700 మంది పైగానే ఈ లైసెన్స్ తీసుకున్నారు. ఈ లైసెన్స్తో పాటుగా ఆర్డినేషన్ థియాలజికల్ సర్టిఫికెట్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఇంటర్నేషనల్ ఐడి కార్డు. మీరు రిజిస్టర్ కాకపోయినా మీ సంఘంలో పరిచర్య చేసుకున్నటువంటి రెవరెన్స్ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం, ఈ 5 కలిపి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ నెలలో ప్రోగ్రాం పెట్టాను, డేట్ చెప్తా, మీరు ఫోన్ చేస్తే నేను డేట్ మీకు చెప్తాను. చక్కగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డినరీ పాస్టర్గా, అధికారికమైన పాస్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఫోన్లో అయినా సరే, మీరు వచ్చినా సరే నేనే ఫోన్ ఎత్తుతాను. మీరు వస్తే మీకోసం సపరేట్గా ప్రార్థన చేస్తాను. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, మీకోసం మా అనుదినము మా మందిరంలో ప్రేయర్ వారియర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ లిస్ట్ కూడా అందులో పెడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.